హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ యేషు తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది బేబీ బాయ్ సిమ్టమ్స్ అండి నేను చెప్పే ఈరోజు చెప్పే మూడు సిమ్టమ్స్ ఖచ్చితంగా బేబీ బాయ్ ఉన్న వాళ్ళకి ఉంటాయి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ప్లజెంటల్ ఇన్సఫిషియన్సీ ఈ ప్లజెంటల్ ఇన్సఫిషియన్సీ అనే ప్రాబ్లం మనకి ట్వంటీ వీక్లో చేసుకున్న టిఫా స్కానింగ్లో తెలుస్తుందండి ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ ఉన్నట్టే ఈ ప్లజెంటల్ ఇన్సఫిషియన్సీ అంటే ఏంటంటే ప్లజెంటా అనేది సరిగ్గా డెవలప్ కాకపోతే ప్లజెంటల్ ఇన్సఫిషియెన్సీ అంటారు మన మదర్ నుంచి బేబీకి సరిగ్గా ఫుడ్ వెళ్ళదు న్యూట్రిషన్స్ వెళ్ళాయి దానివల్ల బేబీ సరిగ్గా గ్రోత్ ఉండరు ఈ ప్లజెంట్ ఇన్సఫిషియన్సీ అనేది మనకు డైరెక్ట్గా స్కానింగ్ రిపోర్ట్స్లో మెన్షన్ చేయరు కొన్ని టెక్నికల్ వర్డ్స్తో మెన్షన్ చేస్తారండి మనకు డైరెక్ట్గా ప్లెజెంటల్ ఇన్సఫిషియన్సీ అని రాయారు అంటే అమ్లికల్ కార్డ్ వీనస్ ప్రాబ్లమ్ అని లేదా ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్స్ అని ఇట్లా కొన్ని వర్డ్స్తో మనకు మెన్షన్ చేస్తారు మన డాక్టర్ ఆడితే డాక్టర్ చెప్పేస్తారు ప్లజెంటల్ ఇన్సఫిషియన్సీ అని ఈ ప్రాబ్లం ఉండదండి డె డెలివరీ దాకా ఉండదు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది బేబీ బాగానే పుడతారు కాబట్టి తక్కువ వేట్తో పుడతారు ఈ ప్లజెంటల్ ఇన్సఫిషియన్సీ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బేబీ మూమెంట్స్ అనేది చాలా తక్కువగా తెలుస్తాయి అలాగే మన పొట్ట ఒకటి పొట్ట వచ్చేసి చాలా తక్కువ కనిపిస్తుంది చిన్నగా కనిపిస్తుంది ఒకవేళ సెకండ్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ ప్రెగ్నెంట్కి సెకండ్ ప్రెగ్నెంట్కి ఈ పొట్ట సైజ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు కాబట్టి ఈ పొట్టనే చాలా తక్కువగా కనిపిస్తుంది అలాగే ఇంకోటి వచ్చేసి అంటే మన డెలివరీ టైంలో లేబర్ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయండి అలాగే బేబీ గ్రోత్ సరిగా అవ్వదు బేబీ డెవలప్ సరిగ్గా అవ్వదు బేబీకి ఆక్సిజన్ న్యూట్రిషన్ సరిగ్గా అందవు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్నే ప్రజెంటల్ ఇన్సఫిషియన్సీ అంటారు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం కేసెస్లో బేబీ బాయే ఉంటారు ఎక్కడో రేర్ కేసెస్లో బేబీ గర్ల్ ఉండొచ్చు అండి మాక్సిమం అయితే బేబీ బాయ్ అనే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లం ఉంటుంది కానీ ఇది సాల్వ్ అయిపోతుందండి డాక్టరే మనకు చెప్తారు డెలివరీ టైంలో సాల్వ్ అయిపోతుంది కాకపోతే బేబీ తక్కువ వెయిట్తో పుడతారు నెక్స్ట్ బేబీ బాయ్ సిమ్టమ్ వచ్చేసి మనం మార్నింగ్ టైంలో బ్రష్ చేసేటప్పుడు ఒకటి పసర్ లాంటిది గ్రీన్ కలర్లో పడుతుంది ఇది కూడా బేబీ బాయ్ సిమ్టమ్ ఇది నాకు నాకు పడిందండి ఎలాగంటే డైలీ పడలేదు ఎప్పుడన్నా కోల్డ్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో పసర్ లాంటిది గ్రీన్ కలర్లో పడేది బ్రష్ చేసినప్పుడు అలా పడేది ఇది కూడా బేబీ బాయ్ సింటమ్స్ నేను చాలామంది రిలేటివ్స్ కూడా కనుక్కున్నాను బేబీ బాయ్ ఉన్న కనుక్కున్నాను వాళ్ళకు కూడా ఇలానే జరిగింది మన పసర్ పసర్ లాంటిది గ్రీన్ కలర్లో పడుతుంది ఈ దీన్ని బట్టి కూడా మనం గెస్ట్ చేయొచ్చు మన పొట్టలో ఉన్నది బేబీ బాయ్ అని అంటే ఇది ప్రతిరోజు పడాలా అని లేదండి నాకు బేబీ బాయ్ ఉన్నాడు అసలు పసరు పడలేదు అని కూడా అనవాళ్ళు ఉన్నారు అందరికీ పడతాదని లేదు పడ్డ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ ఉంటారండి ఈ సిమ్టమ్ మీరు ఈజీగా గెస్ట్ చేయవచ్చు నెక్స్ట్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసి బేబీ మూమెంట్స్ ఈ బేబీ మూమెంట్స్ ఎడ్ సైడ్ ఉన్నాయని చూసుకోవాలి నాకైతే బేబీ బేబీ వచ్చేసి మొత్తం లెఫ్ట్ సైడ్ ఉండేది మూమెంట్స్ వచ్చేసి రైట్ సైడ్ ఉండేవి కానీ మనం మూమెంట్స్ ఎప్పుడు చూసుకోవాలంటే స్టార్టింగ్ మనం కన్ఫర్మ్ అవ్వగానే మన మూమెంట్స్ ఎట్ సైడ్ ఉన్నాయని చూసుకోవాలి నాకైతే నాకు థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ వరకు కూడా మూమెంట్స్ కింద మన బొడ్డు కింద లెఫ్ట్ సైడ్లోనే మూమెంట్స్ తెలిసేది నాకు సెకండ్ థర్డ్ మంత్లో కూడా చిన్నగా తెలిసేది ఇట్లా బటర్ఫ్లై కదిలినట్టుగా అనిపించేది లెఫ్ట్ సైడ్లోనే అనిపించేది మన బొడ్డు కింద లెఫ్ట్ సైడ్లో కింద మూమెంట్స్ తెలిసేది నాకు ఫోర్త్ మంత్ వరకు ఫిఫ్త్ మంత్ వరకు కిందనే తెలిసాయండి లెఫ్ట్ సైడే తెలిసాయి బేబీ గ్రోత్ అయినాక సెవెంత్ ఎయిత్ మంత్లో అప్పుడు రైట్ సైడ్ మూమెంట్స్ తెలిసాయి కానీ బేబీ మాత్రం నాకు లెఫ్ట్ సైడే ఉంది ఎలా తెలుసు లెఫ్ట్ సైడ్ అంటే నాకు టూ ఈకో స్కానింగ్ రాశారు అంటే అది బేబీ హార్ట్ సంబంధించింది ఈ స్కానింగ్ వచ్చేసి వన్ అవర్ తీసారండి నాకు స్కానింగ్ ఈ స్కానింగ్ మొత్తం నాకు లెఫ్ట్ సైడే స్కానింగ్ చేశారు అంటే మొత్తం బేబీ హార్టే స్కాన్ చేయాలి కాబట్టి నాకు మొత్తం స్కానింగ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మొత్తం లెఫ్ట్ సైడే స్కాన్ చేశారు నేను నాకు దాన్ని బట్టే అర్థమైపోయింది నా బేబీ లెఫ్ట్ సైడ్ ఉందని నాకు మూమెంట్స్ రైట్ సైడ్ తెలిసినా కానీ బేబీ మాత్రం లెఫ్ట్ సైడే ఉంది ఆ రోజు నాకు టూ డి ఈకో స్కానింగ్ అని రాస్తారు అంటే ఆ స్కానింగ్ వచ్చేసి హార్ట్ సంబంధించింది నాకు మొత్తం లెఫ్ట్ సైడ్ తీశారు అంటే బేబీ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది మన బేబీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది అంటే ఖచ్చితంగా బేబీ బాయ్ అండి అంటే ఒక్కొక్కసారి బేబీ పొజిషన్ చేంజ్ అవుతుంది బేబీ చేంజ్ అవుతుంది కానీ ఫస్ట్ మన స్టార్టింగ్ మంత్లో మూమెంట్స్ ఎట్ సైడ్ ఉన్నాయని గమనించాలి స్టార్టింగ్ మంత్లో మన మూమెంట్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బేబీ బాయ్ ఉన్నట్టే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన మూడు సిమ్టమ్స్ ఫస్ట్ వచ్చేసి ప్లజెంటల్ ఇన్సఫిషియన్సీ సెకండ్ వచ్చేసి గ్రీన్ కలర్లో పసరు పడడం థర్డ్ వచ్చేసి బేబీ హెడ్ సైడ్ ఉంది మూమెంట్స్ ఎట్ సైడ్ ఉంది అనేది ఈ మూమెంట్స్ అనేది స్టార్టింగ్ మంత్లో మనకు లెఫ్ట్ సైడ్లో కింద బొడ్డు కింద వైపు లెఫ్ట్ సైడ్లో ఉంటే మాత్రం బేబీ బాయ్ గ్రీన్ కలర్లో పసరు అనేది పడితే బేబీ బాయ్ అండి ప్లజెంటల్ ప్లజెంటల్ ఇన్సఫిషియన్సీ అనే ప్రాబ్లం మన స్కానింగ్ రిపోర్ట్స్లో వస్తే ఈ ట్వంటీ ఎయిత్ వీక్లో చేసుకున్న స్కానింగ్ రిపోర్ట్లో ఈ మెన్షన్ చేస్తారు అంటే ఈ సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా బేబీ బాయ్ పుడతారు అని కాదండి ఇవి అందరికీ సింటమ్స్ ఉండాలని కాదు ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం బేబీ బాయ్ పుడతాడు ఖచ్చితంగా బేబీ బాయ్ వాళ్ళకి ఈ మూడు సిమ్టమ్స్ ఖచ్చితంగా ఉండాలని కాదు మ్యాక్సిమం కేసులో మాత్రం ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం మనం గెస్ట్ చేయొచ్చు మన బొజ్జులో ఉన్నది బేబీ బాయ్ అని గెస్ట్ చేయవచ్చు కొందరు అనొచ్చు నాకు మూమెంట్స్ నాకు రైట్ సైడ్ ఉన్నాయి నాకు బేబీ బాయ్ పుట్టాడని స్టార్టింగ్ మంత్లో చూసుకోవాలి నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే అందరికీ మూడు సిమ్టమ్స్ ఉండాలని లేదు ఒక సిమ్టమ్ ఉన్నా కానీ గెస్ట్ చేయవచ్చు రెండు సింటమ్స్ ఉన్నా గెస్ట్ చేయొచ్చు అలాగే ఈ సిమ్టమ్స్ లేకపోయినా బేబీ బాయ్ పుడతాడు కాకపోతే ఇలా కూడా ఉంటే మనం గెస్ట్ చేయవచ్చు మ్యాక్సిమమ్ కేసులో అయితే ఇలా జరిగింది నా కేసులో అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఈ ఉన్న సింటమ్స్నే నాకు ఇలా జరిగింది నేను చెప్తున్నానండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి